అందరికీ నమస్కారం. ముందుగా మంచి మాట, ప్లాటో అని 350 ఇయర్స్ బిఫోర్ క్రైస్ట్ అలెగ్జాండర్ గారి టైంలో అరిస్టాటిల్ గురు ప్లాటో, ఆయన చెప్పిన దానికి అనువాదం. రాజకీయాల్లో పాల్గొనకపోవటం వల్ల పడే శిక్ష ఏమిటంటే, మీకంటే తక్కువ వాళ్ళు నిన్ను పాలిస్తారు. మీకంటే తక్కువ వాళ్ళు నిన్ను పాలిస్తారు రాజకీయాల్లో పాల్గొనకపోవటం వల్ల. నిన్న 40వ సంవత్సర ఆవిర్భావం సందర్భంగా ఇప్పటి ప్రతిపక్ష పార్టీ ఒకప్పుడు పాలక పార్టీ వారు చెప్పింది కూడా, యువత రాజకీయాల్లోకి రావాలి, ప్రాధాన్యం ఇస్తా ఉన్నారు. అలాగే అన్ని రాజకీయ పార్టీలు కూడా డెఫినెట్ గా యువతకి ప్రాధాన్యం ఇవ్వాలి, యువత రాజకీయాల్లోకి రావాలి. నాకెందుకు వచ్చింది అని లేదంటే ఈ రాజకీయాలు దృష్టి పెట్టుకొని దరిద్రంగా ఉన్నాయి, కరప్షన్ రాజకీయాలు అని మాట్లాడుతున్నట్లు నిజం ఉంది, నిజం లేదని అంటున్నా. చాలా దరిద్రంగా ఉంది, కరప్షన్ కానీ కక్షలు కానీ కావేశాలు కానీ. బట్ మీరంతా గొప్పలో కూర్చుంటే ఏమవుతుంది? డబ్బులు తీసి ఓట్లు వేయటం కాదు, మనీ రహిత ఎలక్షన్లకి మనం వెళ్ళాలి అంటే యువత ముందుకు రావాలి, యువతలో మార్పు రావాలి. కాబట్టి లాటో చెప్పిన ప్రకారం ఇప్పుడు అందరూ చెప్తున్నారు, యువకుల్లారా, నిజాయితీ గల యువకుల్లారా, రాజకీయాల్లోకి రండి. ముందు రోజుల్లో రాజకీయాల్లో డబ్బుల ప్రమేయం ఉండదు. సో కాబట్టి ధైర్యంగా రాజకీయానికి రండి, డబ్బులు ఇవ్వకుండానే మనం మన విధి విధానాన్ని ప్రజలకు తెలియజేసేలాగా చెప్పి ఓట్లేసుకున్నాం. డబ్బులు తీసుకుని ఓట్లేసే వాళ్ళు తగ్గిపోతారు, డబ్బులు తీసుకోవచ్చు కానీ తీసుకున్న డబ్బులు ఇచ్చిన వారికి మటుకు డెఫినెట్ గా ఓట్లు వేయని రోజులు వస్తున్నాయి. సో కాబట్టి యువకుల్లారా, రండి రాజకీయాల్లోకి. ఇక ఈరోజు నేను చెప్పాలనుకున్న ఒక ముఖ్య అంశం హస్తలాఘవం, అంటే వాలంటీర్ల హస్తలాఘవం. ఏమిటంటే నిన్న బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఢిల్లీలో మాట్లాడుతూ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అంటే డబ్బు డైరెక్ట్ గా బ్యాంకులో పడిపోవడం, ఆ బెనిఫిట్ ని అంటే మధ్యలో ఎటువంటి చేతులు లేకుండా డైరెక్ట్ గా వాళ్ళకి ఇచ్చేది, అదొక 1,37,000 కోట్లు ఈ 3 సంవత్సరాల్లో ఇచ్చాం అని చెప్పారు. బట్ అందులో ప్రధానమైంది నెలకి 1,500 కోట్లు, సుమారు 50 నుంచి 60 లక్షల దాకా, 60 లక్షల మంది వరకు రకరకాల పింఛన్లు, వృద్ధాప్య పింఛను ఆర్ వితంతో పింఛను, దానికోసం క్యాష్ డ్రా చేస్తున్నారు. 1,500 కోట్లు ప్రతి నెల క్యాష్ డ్రా చేసి మరి అన్ని చోట్లకి పంపటం అదంతా చాలా ఒక వృధా ప్రక్రియ కాకుండా, కానీ దాన్ని కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ గా మరి అపార్థం చేసుకున్నారు. అర్థం అంటే డబ్బులు కూడా అర్థం అంటారు. అర్థాన్ని అర్థం ఇచ్చే స్కీమ్ని మరి డెఫినెట్ గా ప్రజలు ఆల్రెడీ అపార్థం చేసుకుంటున్నారు. ఎలా అపార్థం చేసుకుంటున్నారు అంటే, ఇప్పుడు వాలంటీర్ గారు తీసుకొచ్చి ఇస్తారు, ఇచ్చినప్పుడు అందరికీ తెలిసింది ఏంటంటే 100, 150 కటింగ్ అంటే వాళ్ళు అడుగుతారు, అడగకపోయినా సరే ఏమో తీసుకొచ్చి ఇస్తున్నారు కదా, మనకి ఇస్తున్నారు కదా, ఎంత కొంత ఇవ్వాలేమో అన్న దాంట్లో వీళ్ళు అసలే పాపం పెన్షన్ మీద బ్రతుకుతున్నారు. వాళ్ళకి 100 రూపాయలు 150 రూపాయలు అన్నా కూడా పెద్ద అమౌంట్. స్టాచ్యూటరీగా ప్రతి ఒక్కరికి తెలిసిన నిజమే. నేను ఎంతో మందితో మాట్లాడి పింఛన్దారులతో కూడా మాట్లాడి చెప్తున్న మాట, మరి 100 నుంచి 150 రూపాయలు ఉంటే రీజనబుల్ కట్టు, మరి అడిగే వాళ్ళకి కెపాసిటీ ఉంటే మేనేజ్ చేసుకోగలిగితే అది వేరు. ఇది కాక మరి ఏదన్నా
చిన్న కన్ఫ్యూజన్ లాంటిది వాలంటీర్ క్రియేట్ చేయగలిగితే, ఓ నెల ఆపగలిగితే అతనికి తెలుసు మళ్ళీ 2 నెలల తర్వాత ఇస్తాడని. ఒక నెల ఆపి ఏదో చిన్న కన్ఫ్యూజన్ వచ్చిందని, సరే అయినా సరే నేను ఏదో ఇస్తాను ఏదో కట్ చేసుకుంటాను ఒక 500 అని చెప్పి, మరి ఇటువంటి కేసులు కూడా మనం ఇంతకుముందు చూసాం. ముందే అతను డబ్బు ఇస్తే ఆ తర్వాత ఇచ్చే దాంట్లో ఒక 500-600 కట్ చేసుకుని వెసులుబాటు కూడా ఉంటుంది. అసలు ఈ గొడవ అంతా ఏంది? ప్రతి గ్రామంలోనూ బ్యాంక్ లేని గ్రామం లేదు. వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే చక్కగా సూచన ఒప్పుతారు సీఎం గారు, ఆ బట్టలు ఒప్పితే ఆ బట్టలులోంచి వెళ్ళిపోతాయి. దీనికి వాళ్ళు చెప్పే లాజిక్ ఒక అర్థం లేని లాజిక్ ఏంటంటే, లేదు ఎక్కడెక్కడో ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళు ఇక్కడ ఉంటేనే ఇస్తా ఉన్నారు. మరి ఎక్కడెక్కడో ఉన్నా మరి ప్రతి నెల ఆ 31వ తారీఖు ఉంటే ఆ నెల 31వ తారీఖు అటు నుంచి ఇటు వచ్చే రైళ్లు, మరి 1వ తారీఖు ఇటు నుంచి అటు వెళ్ళే రైళ్లు అన్ని కంపార్ట్మెంట్లు తిరిగిపోతున్నాయి. ఎందుకంటే మరి ఎక్కడెక్కడ పనులు చేసుకుంటారు, ఈ పెన్షన్ మీద బతకలేరు కదా, 55 ముసలి వాళ్ళు కూడా అవ్వరు కాబట్టి ఎక్కడ దగ్గర ఏదో వాచ్మెన్ పని చేసుకుంటా ఉంటాం, మరి ఇక్కడికి వచ్చి తిరిగి తీసుకుంటున్నాం. సో మీరు ఎలాగో దాన్ని ఆపలేరు. మరి ఇంకో చెప్పే కారణం ఏంటంటే, చనిపోయిన వాళ్ళకు కూడా ఇచ్చేవాల్సి వస్తుందని. ప్రతి గ్రామంలో జనన మరణ రిజిస్టర్లు ఉన్నాయి. చనిపోయారనుకోండి, ఏ రోజుకి ఆ రోజు చనిపోయిన వాళ్ళని ఆ లిస్టులో అప్డేట్ చేస్తే, అంత కంప్యూటర్లే కదా అప్డేట్ చేస్తే అందులో ఆ పేరు వెళ్ళిపోతుంది. ఈ కటింగ్ నుంచి డైరెక్ట్గా వాళ్ళకి ఆ బెనిఫిట్ వెళ్ళిపోతుంది. కావాల్సినప్పుడు బ్యాంక్కి వెళ్తారు, ఎంత కావాలంటే అంత తెచ్చుకుంటాడు, ఆ దొంగతనం గొడవ కూడా ఉండదు. లేకపోతే బ్యాంకులో ఆ అమౌంట్ ఉంటుంది, దానివల్ల మనకు వచ్చిన నష్టం. అసలు ప్రభుత్వం నుంచి క్యాష్ డ్రా చేయటువంటి దీనివలన అర్థం చేసుకోవాల్సిన మనల్ని అపార్థం చేసుకుంటున్నారు వాళ్ళే కాదు ప్రజలు కూడా. వాళ్ళు కూడా అకౌంట్లో పడిపోతే మాకు ఈ గొడవ ఉండదు కదా అని అనుకుంటున్నారు. మీరేమో మాట్లాడితే జగన్ అన్న పంపాడు, జగన్ అన్న పంపాడు ఈ న్యూసెన్స్ పైగా 1వ తారీఖు మనకి తలుపు కొట్టేసి పొద్దున్నే ఈడి న్యూసెన్స్. ఈ వాలంటీర్లు గొడవ ఉండదు, బట్టలు నొక్కి ఇచ్చేస్తే ప్రజలు సుఖపడిపోతారు, వాడి హస్తలాడేవాడికి అవకాశం ఉండదు. ఇంకా పెద్దగా మనకి పార్టీ ప్రచారం మన హిడెన్ ఎజెండా కాబట్టి మరి వాలంటీర్లు మనం పెట్టుకున్నాం, బట్ ఆ పార్టీ ప్రచారం ప్రచారణ లేకపోతే మనకి ఈ 5000 వీటికి చొప్పున మరి వాళ్ళు కూడా ఏం చేస్తారు, కటింగ్లు కొట్టకపోతే వాళ్ళకి ఉపయోగం లేదు. ఆ 5000 పెట్టి వాళ్ళు బతకలేరు కాబట్టి ఆ ఇచ్చే 50 లేకపోతే ఎన్ని పెన్షన్ ఇస్తారు, అన్ని పెన్షన్ కనీసం 30 పెన్షన్ ఇచ్చినా అతను ఒక ఇంకొక 5000 ఏదో వేడి చెన్నీళ్ళు వస్తాయి కాబట్టి అతను వాడుకుంటున్నాడు. సో వాళ్ళు డైరెక్ట్గా తప్పు పడతానే లేదు, మనం ఇచ్చే జీతం అవుతుంది మాత్రం, బట్ సఫర్ అయ్యేది ఎవరు, పెన్షన్ దాకా. అండ్ ఇంత ఒకవేళ మనం మంచి చేస్తున్నామని చెప్పి మనకు మనం భ్రమించినా ప్రజలు ఇంతమందికి క్యాష్ తీసుకెళ్ళివ్వాల్సిన అవసరం ఏంటి? మరి కొన్ని పేర్ల మీద వీళ్ళే పేర్లు చూపెట్టి డబ్బు డ్రా చేసేస్తున్నారేమో అనే అనుమానాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అదే ట్రాన్స్పరెంట్గా మీరు అకౌంట్లో పెట్టేసి ఏ ఊళ్ళో కావాలంటే చెక్ చేసుకోండి, ప్రతిపక్ష నాయకులారా చెక్ చేసుకోండి, ఈ ఊళ్ళో ఇంతమందికి ఇస్తున్నాం పారదర్శకంగా వృద్ధాప్య పింఛన్లు చూసుకోండి అందరికి అందరినీ వెరిఫై చేసుకోండి అని అంటే ఆ పారదర్శకత వేరు. బట్ ఇక్కడ మరి ఆ పారదర్శకత లోపించినందువల్ల అంత క్యాష్ నెలకు 1500 కోట్లు, సంవత్సరానికి 18,000 కోట్లు మరి డ్రా చేసి, మరి ఒక పక్కనేమో ఆయనేమో డైరెక్ట్ వెళ్ళి ట్రాన్స్ఫర్ అని చెప్పి పెంచి అబద్ధాలు చెప్తూ ఇలా చేస్తున్నారంటే ఇందులో దీని అర్థం ఏంటి తిరుమలేష అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అనుమానం పడే విధంగా మనం ఏదో మంచి చేస్తున్నామని మనం అనుకుని దానివల్ల కొట్టే కన్నబిడ్డల్లాగా చూసుకుంటున్నానని మా ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు, కన్నలేస్తున్నాడని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. అవసరం ప్రజలతో ఇన్ని మాటలు పడవలసిన అవసరం మనకు ఉందా? ఏమో కన్నబిడ్డల్లాగా చూసుకుంటున్నాను మీరేమో.
అది వాళ్ళేమో నాయకులు, మీరంటే మీరేం కాదు, ఈ రాజకీయ నాయకులు వారి ప్రభుత్వాల వల్ల కణాలు వేస్తున్నారని చెప్పి వాళ్ళు అనుకునే ఎందుకు ఈ కన్ఫ్యూజన్? డైరెక్ట్ గా ముఖ్యంగా చెప్పినట్టు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని అన్నారు కాబట్టి ఆ అకౌంట్లోకి ఆ డబ్బులు వేసేసి ఆ తలకాయ కంపు లేకుండా చూసుకుంటే ఇప్పుడు రేషన్ అనేది ఎక్కడున్నా రేషన్ రేషనే అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వన్ రేషన్ అని చెప్పి అది అమల్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఆ రేషన్ కోసం ఇది తిరగక్కర్లేదు. అలాగే ఎక్కడున్నా మన ఓటర్ కోసమే ఓట్ల కోసమే మనం పెన్షన్ ఇచ్చేది, ఓట్ల కోసం ఇస్తున్నాను కాబట్టి ఎలాగో 90% ఇక్కడే ఉంటారు, ఆ 10% బయట ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చేసేయండి, ఏముంది ఓట్ల టైంకి ఎలాగో వస్తారు మనం ఓట్లు వేస్తారు ఓట్ల కోసం కాబట్టి దానికోసం ఎవరో ఎక్కడో బయట ఉన్నారు కదా అని దానికోసం అంటే ఈ 2000 సరిపోక ఈ 2500 సరిపోక ఏ ఉద్యోగం ఎక్కడో చేసుకుంటున్నప్పుడు మన రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు కనుక వాళ్ళని ఇందుకు ఇబ్బంది పెట్టాలి? ఇది మరి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఈ హస్తలాగవానికి అవకాశం తగ్గించి ముగ్గన గారి మాటను నిలబెట్టి ఎందుకంటే పాప ఆయన ఇంకో వారం అయితే ఆయన ఉండరు అంటున్నారు చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఇంకో ముఖ్య అంశం ఈరోజు మంత్రివర్గ ప్రక్షాళన గురించి వాళ్ళ ఒక కార్టూను ఎవరికాలు అడుగుతున్నారు వ్యవస్థలను తప్పట్ట ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ అని ఒకళ్ళు మీపై నమ్మకంతో విపక్షాలపై నోరు పారేసుకున్న ప్లీజ్ నన్ను గుర్తు పెట్టుకోండి అని ఒకడు ప్రాంతాలను రచ్చగొడుతున్న అంటే ఈ రాజధానులకి మద్దతుగా ఒక రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభుత్వం ప్రాంతాలను రచ్చగొడుతున్నా గుర్తుంచుకోండి. మరి ఎవరో ఒక లేడీ మీ భజనలో నా తర్వాత ఎవరైనా ఖచ్చితంగా నాకే మంత్రి పదవి అంటే 3-4 అన్నారనుకోండి జస్ట్ ఆ కార్టూను ఈ సందర్భంగా వచ్చిన కార్టూను చాలా బాగుంది ఒకసారి అది చూస్తే అద్భుతమైన కార్టూను ఇది పచ్చనిజం తెగదిచ్చేశారు కదా ప్రతిపక్ష నాయకులు కానీ లేకపోతే నన్ను కానీ అసెంబ్లీలో చాలా దారుణంగా కొందరు తిట్టారు ఆయన పౌరించుకున్నారు ముసలిసిన వాళ్ళు నవ్వుకున్నారు చూద్దాం మరి ఇందులో మరి ఎందరికి న్యాయం జరుగుతుందో అతి త్వరలో అనగా మరి ఇందాక ఒక ప్రముఖ ఛానల్లో ఆల్మోస్ట్ సాక్షికి సమూజి లాంటి ఛానల్స్లో అఫీషియల్గానే మరి చెప్పారు 2వ తారీఖు తర్వాత ఎనీ మూమెంట్ ఎనీ డే ఉంటుంది ఎక్స్పాన్షన్ ఆ ఎక్స్పాన్షన్లో ఎవరో ఇద్దరు అక్కడ ఒక అప్పలరాజు గారు ఇక్కడ ఒక జయరామ్ గారు కర్నూలు జిల్లాలో వాళ్ళిద్దరూ తప్ప మరి యోధానియోధులైన పెద్దలు పెద్దిరెడ్డి గారు బొత్స గారిని బాలినేని గారిని ఇలా పెద్ద వాళ్ళు గుడాల నాని గారిని పేరు నాని గారిని ఆళ్ళ నాని గారిని మరి 3 నానీల్ని మరి ఆ పెద్దవాళ్ళని అందరినీ మరి తీసేస్తే మరి డెఫినెట్గా మరి ఎదుగు అంశంలో ముసలం లాగా ముసలం పుడుతుందేమో అన్న అనుమానం అయితే నాకుంది. ఎందుకు ఈ తేని తుట్టుని కదపటం అసలు చేయరనే అనుకున్నాం బట్ ఏం చేస్తాం మరి టైం బాగున్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు మరి దాని పర్యవసానాలు చూద్దాం ఎలా ఉంటాయో మరి రాబోయే రోజుల్లో. ఇందాకే చూసా మరి 4-5 తారీఖుల్లోనే ఉండొచ్చు 11 దాకా కూడా ఆగకపోవచ్చు అన్నారు. ఏదేమైనా అవటం ఖాయంగా కనిపిస్తుంది మరి దానివల్ల వచ్చే ఉపద్రవాలని మరి ముఖ్యమంత్రి గారు ఎలా తట్టుకుంటారో చూడాలి. ఒకవేళ మారిస్తే మరి డెఫినెట్గా గతంలో మంత్రిగా చేసి మంచి ట్రాక్ రికార్డ్తో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు మరి అటువంటి వారికి అవకాశం ఉంటుందేమో అటు శ్రీకాకుళం నుంచి చూస్తే ప్రసాదరావు గారు కానీ ధర్మాన ప్రసాదరావు గారు కానీ మరి సత్యబాబు గారికి పైన బ్రదర్ కానీ అలా మరి నెల్లూరులో ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ ఒంగోలులో మహేదర్ రెడ్డి గారు కానీ
మరి చిత్తూరులో రోజారెడ్డి గారు కానీ ఆర్ ఈవెన్ చెవిరెడ్డి గారు కానీ ఇక ఉన్నారు యోధానియోధులు. మరి చాలా జిల్లాల్లో మరి గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు, ఎక్కువ మంది లేకపోయారు. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి ఇంకొకటి కొంతమంది సలహా ఏంటంటే సకల శాఖ మంత్రి గారు ఈ అంతమందికి మంత్రులు ఇచ్చిన మరి ఏమీ లేకుండా అన్ని శాఖల్లో దూరిపోతున్నారని అపవాదం ఎదుర్కోవడం కన్నా ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఇచ్చేస్తే సకల శాఖ మంత్రి గారికి ఆయన యాజ్ అన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అందరి గురించి కూడా చక్కగా మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఆయనకి అవకాశం ఇస్తే ఒక అప్రదిష్ట తొలగించుకునే ఇది తొలగించుకున్నట్టుగా ఉంటుంది. సో కాబట్టి సకల శాఖ మంత్రి గారికి మరి ఆ పోస్ట్ ఇస్తే చాలా బాగుంటుంది అనుకుంటాను. ఇక కరెంట్ విషయానికి వస్తే అంటే మంత్రివర్గం రేపు మాకు చాలా చేంజెస్ ఉంటాయి కదా, డీటెయిల్ గా మాట్లాడుతుంది. ప్రజలు మరి పగలంతా పనులు మూతలు రాత్రంతా కరెంటు కోతలు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఆ పన్ను కట్టు ఈ పన్ను కట్టు లేకపోతే అది నానా గొడవలు చేస్తున్నారు, తారాలు వేస్తున్నారు, అవి చూస్తున్నాం, అది పగలు రాత్రులేమో కరెంటు ఉంటుండదు, వాడద్రా బాబోయ్ 20 రూపాయలు కొంటున్నామని అన్నారు. ఇక ఇవాళ మరి బాధుడే బాధుడు అని పాపం అనేవారు మా ముఖ్యమంత్రి గారు. మరి ఆయన చేతుల్లో ఈ రేంజ్ లో బాధించుకుంటారని చెప్పి ఎవరు అనుకుని ఉండరు. ఇది జస్ట్ చదివి వినిపిస్తా, ఇప్పుడే వచ్చింది తాజాగా వేడివేడిగా నాగార్జున రెడ్డి గారు జస్టిస్ నాగార్జున రెడ్డి గారు ఇంప్రూవ్ చేశారు. బాధగా ఉంది, పెంచాలంటే తప్పక భరించాలని అన్నారు. మరి గతంలో 10 శ్లాబులు ఉండేవి, వాటిని 400 పైన కాకుండా కింద వాటిని బాగా తగ్గించి బాగా వాయించే విధంగా వేశారు. మరి 0-30 అంటే 0-50 ఉండేది పూర్వం, 0-50 పూర్వం 45 రూపాయలు ఉండేది. ఇప్పుడు దాన్ని 0-30 చేసి మరి దాన్ని 45 రూపాయలుగా ఉన్నదాన్ని 90 రూపాయలు చేశారు, అంటే 45 రూపాయలు పెంచారు. అలా 31 నుంచి 75 దాకా, అంటే గతంలో 50 అంటే 45 అటు ఇప్పుడు 31 దాటితే 2.09 రూపాయలు, అంటే గతంలో 50 దాటితే 2.09 ఉండేది, ఇప్పుడు 2.93 రూపాయలు చేశారు, అంటే 91.5 పైసలు పెంచారు. 10 పైసలు కాదు, పావలం కాదు. మరి 76 నుంచి 105 అని ఇంకోటి పెంచారు. దీనికి 40 పైసలు పెంచారు. 126 నుంచి 200 అంటే ఒక మధ్యతరగతి కుటుంబం, అంటే అది కడు పేద కుటుంబం కూడా ఎవరు లేరు ఇప్పుడు పెద్దగా, బట్ బిలో మిడిల్ క్లాస్ 126 యూనిట్లు అన్నది ప్రతి ఒక్కరికి దాని 126 యూనిట్లు అనేది ఒక చిన్న ఎయిర్ కూలర్ పెట్టుకున్న ఈ ఎండల్లో ఎయిర్ కూలర్ పెట్టుకున్న ఒక చిన్న రిఫ్రిజరేటర్ అన్నది కూడా అవసరమైంది. కాబట్టి టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి. మరి 126 యూనిట్లు దాటితే గతంలో 4.40 రూపాయలు ఉండేది, ఇప్పుడు 6 రూపాయలు చేశారండి, అంటే 50 రూపాయలు పెంచారు. ఇక బతకాల కామన్మ్యాన్. ఇవాళ ఒక స్నేహితుడితో మాట్లాడితే మెడ్రాస్లో ట్యాంక్ ఫుల్ చేస్తారని అన్నాడు. అదేంటి బాబు ట్యాంక్ ఫుల్ మెడ్రాస్ ఏంటంటే, మరి ఆంధ్ర వస్తే 12 రూపాయలు 13 రూపాయలు పెట్రోల్ రేటు ఎక్కువ ఉందండి. నాకు ఐడియా లేదు, 12-13 రూపాయలు మెడ్రాస్కి ఆంధ్రాకి ఎక్కువ ఉందండి. అంటే బాధుడే బాధుడు, ట్యాక్స్ ఎక్కువ మనకి. సో యూనిట్ 400 దాటితే 9.75 రూపాయలు, అంటే ఇంకా బతకాలి. మరి ఏం చెప్పారు గతంలో, 2 రూపాయలకి 2.5 నేను కొనేయగలను అని 4 రూపాయలకి ఇచ్చిన పీపీఎల్ని క్యాన్సిల్ చేసేస్తానని చెప్పి మాట్లాడారు. మరి ఈ రేట్లు ఏంట్రా బాబు, 9.75 రూపాయలకి మరి 400 యూనిట్లు దాటితే 9.75 రూపాయలు అంటే ఎవడ కట్టగలరా?
అయోధ్యరా మరి ఈ మాత్రం ఇంకేదో జ్ఞానం లేకుండా మరి గతంలో ఆ పెంచిన ఆ స్వల్ప అమౌంట్కే మరి బాధలు అన్నారు. ఈ బాధల గురించి నేను ఎవరు ఒక మిత్రుడితో మాట్లాడుతా ఉంటే చాలా ఒక గమ్మత్తైన వ్యాఖ్యానం చేశారు అందరూ అన్నారు ఏంటంటే ఉచితంగా దొరికే ఇసుకనే అంటే నదుల్లో ఉచితంగా దొరికే ఇసుకనే దొరకకుండా చేసి మరి ట్రాక్టర్ 5,000 లారీ 5,000 అమ్ముకునే మీ దగ్గర నుంచి నన్ను కూడా కలిపేశారు కొన్నాక పార్టీలో కలిపేశారు మీ దగ్గర నుంచి ఎంతకంటే ఏం ఆశిస్తామండి మరి పవర్ అంటే మీరు కొనాలి కొని అమ్మాలి ఊరికే దొరికే ఇసుకనే మీరు మా దగ్గర నుంచి దోషేస్తున్నారు కదా ఇంకా దీన్ని ఇంకా మీరేం చేస్తారని చెప్పి మాట్లాడితే బాధనిపిస్తుంది. మా ముఖ్యమంత్రి గారు అనేవాళ్ళు డైలాగ్ బాధనిపిస్తుంది అని మరి నిజంగా మరి అందరితో కలిపి తిడతా ఉంటే బాధ అనిపిస్తుంది. మరి ఎలా ఉందిరా బాబు ఈ పరిపాలన అని అంటే నేను ఎక్కువగా నేను చెప్పింది ఆ ప్రజల నుంచి వచ్చినాయని చెప్తా కాకపోతే కొంచెం ఆ మాడ్యులేషన్ లో అట్లో కొంచెం తేడా రావచ్చు. ప్రజలు ఈరోజు మా ప్రభుత్వం గురించి ఎలా ఉంది ప్రభుత్వం పెర్ఫార్మెన్స్ అని అడిగితే మరి అందరూ చెప్పలేడు కదా నాకులాగా భయపడుతున్నారు ప్రజలు. బట్ దాన్ని అందంగా ఎలా వర్ణించాడో మీరు విన్నారు ఏంటంటే ఒక మూగవాడికి కళ వస్తే ఆ కళను మూగవాడు చెప్పలేడు ఎందుకంటే వాడు మూగవాడు కనుక వాడికి వచ్చిన కళని చెప్పాలని అనుకున్నా చెప్పలేడు అదొక విచిత్రమైన బాధ. అలా కళ గురించి చెప్పుకోలేని మూగవాడి రోదనలాగానే బాధలాగానే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితి ఉందని చెప్పి మరొక వ్యక్తి ఆయన భావాన్ని నా దగ్గర వ్యక్తీకరించడం జరిగింది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో బ్రతకలేక మరి తెలంగాణ వెళ్ళిపోయి అక్కడ ఏదో పని చేసుకుంటున్న ఒక వ్యక్తి చెప్పిన మాట. అలా వారు వారి బాధల్ని ఆ రకంగా వ్యక్తపరుచుకుంటున్నారు. ఇక మనం మేఘ సందేశం గురించి విన్నాం అంటే ప్రియుడు ప్రియురాలకి మేఘాల ద్వారా సందేశం. అటువంటి మేఘ సందేశం ఒకటి నా దృష్టికి వచ్చింది ఏంటంటే నేను చదువుతాను ఫోకస్ అక్కడ దేవుడా మా విన్నపం మా వేడుకోరు ఏంటంటే ఆంధ్ర రోడ్ల మీద ప్రయాణం ప్రాణ సంకటంగా ఉంది నువ్వే ఏదో చేయాలి వర్షం కురిపించిన విధంగానే రోడ్లు గోతులు పూడ్చే ఉపాయం ఏదైనా చేయి భగవంతుడా సిమెంటు ఇసుక చిప్స్ తారు అన్నీ కలిపిన వర్షం నువ్వే కురిపించేయి మా మానవాధములు ఎవ్వరు ఒక బొచ్చెడు కంకర లాంటిది వేసి ఒక గొయ్యి కూడా పొచ్చటం లేదు ప్రభువులు 10-15 కిలోమీటర్ల దూరానికి కూడా ఆకాశంలో తిరుగుతున్నారు స్వామి మేము సామాన్యులం రోడ్ల మీదే తిరగాలి కదా స్వామి గోతుల్లో పడి మరణాలు సంభవిస్తున్నాయి కాబట్టి నువ్వే మరి సిమెంటు ఇసుక చిప్స్ తారు అన్ని కలిపిన వర్షం కురిపించి గోతులు కప్పెట్టని చెప్పి భగవంతుని వేడుకుంటూ ఒక సటైరికల్ కవిత ఎవరు రాసి నాకు పంపించారు. ఇది మేఘ సందేశం అంటే భగవంతుడి మేఘాల ద్వారా ఆ కంకర చిప్స్ ఇవన్నీ పంపించి మరి గోతులు కప్పెట్టుకుని వేడుకునే పరిస్థితుల్లో నిజంగా ఇవాళ మనం ఉన్నాం. మరి ఇది ఎంతో దురదృష్టకరమైన సంఘటన. ఇంకా ముఖ్యమైన విషయం ఇవాళ నేను చెప్పాలనుకున్నది మంచి రోజులు వచ్చాయి ఎవరికి మనకు కాదు పంచాయతీ డెఫినెట్ గా మరి గతంలో గత సంవత్సరం ఆ ముందు సంవత్సరం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీలు వచ్చింది వచ్చినట్టు పూర్తి చేశారు డైవర్షన్లో. కానీ మరి ఇప్పుడు ఈ పంచాయతీలకి మరి కేంద్ర ప్రభుత్వం మరి మేమందరం కూడా కంప్లైంట్లు ఇచ్చాం
చర్చలు కూడా వచ్చినాయి, పార్లమెంట్ లో కూడా చర్చ జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఆ సర్పంచ్ కి ఉప సర్పంచ్ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయండి, ఆ అకౌంట్ మీరే హ్యాండిల్ చేయండి. రేపు ఏప్రిల్ 1 నుంచి ఆ తర్వాత వచ్చే పంచాయతీ నిధులు మీకే డైరెక్ట్ గా ఇస్తాం, విధిగా మీరే ఖర్చు పెట్టుకోవాలి. ఈ పంచాయతీలకు ఇచ్చింది ఈ ప్రభుత్వ కత్తనం ఉండదు. ఆన్ అన్ యావరేజ్ అంటే పంచాయతీ సంఖ్యను బట్టి యావరేజ్ 1000 మంది ఉంటాయి ఆ పంచాయతీలో, 1750 రూపాయలు ఆన్ అన్ యావరేజ్ అంటే పర్ హెడ్ తీసుకుంటే అలా వస్తుంది వాళ్ళు ఇచ్చే నిధులు. ఆ రేజులో వచ్చే నిధుల్ని మీ గ్రామం అభివృద్ధికి మీరే ఖర్చు పెట్టుకునే విధంగా మరి కేంద్ర ప్రభుత్వం చక్కగా పథకం ఇచ్చింది. సర్పంచులు ఉప సర్పంచులు ఏ పార్టీ వాళ్ళైనా కూడా మా పార్టీ వాళ్ళైనా కూడా మీ మీ హక్కుల్ని మీరు గుర్తెరిగి మీ మీ బాధ్యతల్ని మీరు గుర్తెరిగి వ్యవహరించాలి. అంతే తప్ప మీ అకౌంట్ లో వచ్చిందని మళ్ళీ మీరు ఇతరుల సంతకం పెట్టి నా అకౌంట్ లో పోసేయండిరా అని చెప్పి మళ్ళీ ఆ పాత స్కీమ్ ని చేయాలనుకుంటారు కనుక మీ తీవ్ర నిరసనని మరి మీరు వ్యక్తం చేయాలి. మంచి రోజు వచ్చింది మీకని కాదు నేను చెప్పేది, మంచి రోజు పంచాయతీ పంచాయతీలకి ఆ పంచాయతీలో ఉన్న ప్రజలకి మంచి రోజులు వచ్చినాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన అరాచకాన్ని రిపీట్ చేయకుండా మీరే జాగ్రత్త వహించాలని చెప్పి కోరుకుంటున్నా. ఇంకొక ముఖ్యమైనది మనం మాట్లాడుకుంటాం ఎప్పటి నుంచో, జగనన్న కాలనీలు జగనన్న కాలనీలు అని అదని ఇదని ఏదో అప్పుడప్పుడు పేపర్లు వేస్తూ ఉంటారు. ఏదో 2-3 ఇళ్ళు లేదో చిన్న ఎక్కువ పెట్టి శరవేగంతో మా సాక్షులు వస్తూ ఉంటాయి. పార్లమెంట్లో అడిగితే కంప్లీట్ చేసినవి 5 అని చెప్పారు. సరే మరి ఏ స్టేజ్లో ఉన్నాయో, కానీ మధ్యప్రదేశ్లో నిన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కింద మరి ఒకేసారి 550,000 గృహాలు ప్రధానమంత్రి గారు డిజిటల్ గా గృహప్రవేశం చేయడం జరిగింది. మరి దానికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. మరి ఈ రోడ్లు ఆ రోడ్లు కూడా ఆ ఏరియాల్లో ఆ రోడ్లు వేయడం జరిగింది. అంతేకాకుండా స్వచ్ఛ భారత్ ద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా బాత్రూమ్ కట్టడం జరిగింది. ఇదే కదా రకరకాల స్కీముల్ని క్రోడీకరించారు. అలాగే నల్ హర్ ఘర్ నల్ జల్ అంటే ప్రతి ఇంటికి ట్యాప్ మంచినీరు పథకం కింద మరి 5 లక్షల గృహాలకి ఈ ఉజాలా పథకం కింద ఎల్ఈడి బల్బు ఇచ్చారు, గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు, టాయిలెట్స్ ఇచ్చారు. అండ్ ఆ యోజన కింద వచ్చిన 180,000తో అన్ని మెటీరియల్స్ అంటే ఇసుక మీరే తెచ్చుకోండి నాకు ఈ రేటు కొనుక్కోండి అన్నట్టు కాకుండా వాళ్ళే రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వంతో సంపూర్ణ సహకారం తీసుకుని మరి 550,000 గృహాలు హ్యాండ్ ఓవర్ చేశారు. మరి మా ప్రభుత్వం కాకరకాయ గౌరవం చెప్పడం తప్ప గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసిన 3 లక్షల గృహాల్లో కూడా ఇప్పుడు దాకా ఒక్కటి కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు. దారుణం. అది కాకుండా కొత్తగా అన్ని కాలనీలు ఎన్ని కాలనీలు అన్నారు, ఏదైనా మాట్లాడితే ప్రతిపక్షం మీద ఏదో చిన్నపిల్లోడు అమ్మ తిట్టాడే అమ్మ కొట్టాడే అని ఏడుస్తున్నట్టు దరిద్రంగా ఈ ఏడుపులు తప్ప వాళ్ళు కోర్టులకు వెళ్తున్నారు ఏళ్ళు కోర్టులకు వెళ్తున్నారు ఎవడెళ్ళాడు ఆ కోర్టులకు ఏమైంది ఎవడు కట్టాడు అక్కడ సిమెంట్ రేట్లు పెంచేశారా స్టీల్ రేట్లు పెంచేశారా మరి కట్టుకోండి అంటే మధ్యలో మనవాడు వెళ్తాను అమ్ములు కట్టుకోండి అంటున్నారు. మరి అక్కడ చూడండి ఒకసారి మధ్యప్రదేశ్ మోడల్ స్టడీ చేయండి. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందించడానికి రెడీగా ఉంది. ఆ పథకాల వీటిని క్రోడీకరించండి. చేలిష్గా సిల్లీగా స్టూపిడ్గా ప్రతిదానికి మన పేర్లు పెట్టేసుకుని ఈ జనరల్ గౌరవం చేసి కన్ఫ్యూజన్ లేకుండా ఎవరి పేరు కావాలయ్యా బాబు, పేదవాడికి కావాల్సింది నీ పేరు కాదు కదా,
పేరెట్టుకున్నాం జగన్ అని గాంధీ అని ఏమో ఇప్పుడు కంప్లీట్ అవ్వట్లేదు. ఆంధ్రప్రదేశ్ కాబట్టి పార్టీ కేక చక్కగా కేంద్ర ప్రభుత్వంతో ఒక సమిష్టిగా అన్ని పథకాలని క్రోడీకరించి ఆ స్కీములు చేసుకుంటే మనం కూడా కనీసం చేయగలిగింది ఎత్తికేసుకోవాలి. ఒకేసారి 50 లక్షలు ఇల్లు కడతానని చెప్పి ఏదో గొప్ప గోవిందం లాగా ఏదో గిన్నీస్ బుక్ ఎక్కాలని చెప్పి ఆడంతో ఆలతో దీనితో భజంతులు చెత్తలో అసెంబ్లీలో వాయించేసుకుని మురిసిపోయి ముగ్ధుడైపోయి కాదు కదా కావాల్సింది వైట్ గా 5 లక్షల 50 వేల ఇళ్ళకి ఆ మధ్యప్రదేశ్ లో చేసేసారు. మనంతా డబ్బులు చదువు అక్కడ జరిగిపోయింది. స్టడీ చేయండి కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుని ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి ప్రజల డబ్బే కదా, అది ఆ డబ్బే కాదు, ఇది మన డబ్బే అలా కాదు, అది ఆ డబ్బు అలా కాదు, అంతా ప్రజల డబ్బే. ఆ ఉన్న స్కీముల్ని ఎలా సమన్వయం చేసుకుని మనం గొప్పలు గోవిందంగా గొప్పలు చెప్పుకోవటానికి కాకుండా ప్రజలకు మనం ఏం చేయాలి అంటే ప్రజలకు మనం మంచి చేస్తే మన సెల్ఫ్ పబ్లిసిటీ మన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు సెల్ఫ్ డబ్బా కొట్టుకోలేదు. అతని పేరు మీద ఏ స్కీములు పెట్టలేదు. ఆ చేసిన స్కీములుగా రాజీవ్ గాంధీయో ఇందిరాగాంధీయో ఆ పేర్లే పెట్టారు కానీ తన పేరు పెట్టుకోలేదు. మరి ఏ పేర్లు అయితే పెట్టాడో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. పేర్లు పెట్టుకొని రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుని మనం వచ్చాం. ఆయన పేర్లు పెట్టిన పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి పేర్లు ఏమి లేదురా బాబు. నిజంగా సర్వీస్ జరిగితే గుర్తు పెట్టుకుంటారు తప్ప ఈ పేర్లలో ఏమీ లేదు అన్న సంగతి మరి ఆ కాంగ్రెస్ పార్టీ ఎక్స్పీరియన్స్ చూసి మనం నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకోలేదు. ఆయన పేరుతో మనం వచ్చాం. మరి అది గుర్తెరిగి ఈ పేర్లు పెంచు తగ్గించుకుని ఏదో ప్రతిదానికి ఒక గిన్నీస్ బుక్ అని చెప్పి సకలు పట్టించుకున్నట్టు కాకుండా జాగ్రత్తగా మనం కేంద్రాన్ని సహకారం తీసుకొని ఏం చేసినా కేంద్రం సహకారం తీసుకుని మనం తీసుకొచ్చి స్కీములు జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేసినా కూడా ఆ అల్టిమేట్ గా కీర్తి ప్రతిష్టలు అప్పుడు ముఖ్యమంత్రికే వస్తాయి తప్ప ఇది ఎవడో కొట్టేసేది కాదు. కాబట్టి ఇక్కడి నుంచి అయినా సరే కాస్త ఒళ్ళు ఒళ్ళంటే ఫిజికల్ గాని కాదు అంటే జనరల్గా ఒక సానత మనం ఒళ్ళొంచి పనిచేయాలన్నట్టు కీర్తి దాని అంతా అదే వస్తుంది. మంచి చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పి మరి నా ఈ పార్టీలో ఉన్న కొలీగ్గా ఇంకా పార్టీలో ఉన్న కొలీగ్గా ఇది నా విన్నపం. ప్రజల తరఫున ఇది నా విన్నపం. ప్రజాప్రతినిధిగా ఇది నా అభ్యర్థన. మరి ఇవాళ చాలా మీడియా సమావేశాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా బిజీగా ఉన్నారు మీడియా వాళ్ళు. కొన్ని విషయాలు ఉన్నాయి అది మనం అయితే రేపు లేకపోతే ఎల్లుండి చర్చించుకున్నాం. థ్యాంక్ యూ.